తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన పొరపాట్లను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. చాలా మంది విద్యార్థుల మెమోల్లో ఫలితాల్లో పొరపాట్లు జరిగాయని, దానికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ని ముట్టడించినా బోర్డు అధికారులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. అయితే ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు కారణం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యుత్సాహమే అని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలతో సహా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర అంశాలను కూడా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ పర్యవేక్షిస్తోంది. అయితే ఈ సంస్థను కాదని కేటీఆర్ఏ గ్లోబరీనా అనే సంస్థకు బాధ్యతలు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ సంస్థపై గతంలో చాలా వివాదాలున్నాయి. గతంలో ఓ వివాదం మూలంగా సాక్షాత్తు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈ సంస్థపై విచారణకు కూడా ఆదేశించారు. 2017లో జేఎన్టీయూ కాకినాడ ఈ లెర్నింగ్ కంటెంట్ టెండర్లలో ఈ సంస్థ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 36 కోట్లకు టెండర్ దక్కించుకున్న గ్లోబరీనా 26 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జేఎన్టీయూ కాకినాడ రిజిస్ట్రార్ కాకినాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ మోసాలపై నిరసిస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గవర్నర్ కి లెటర్ కూడా రాశారు. అయితే గ్లోబరీనా జరిపిన మోసాలపై విచారణ ఇంకా కొనసాగుతుండగా, అలాంటి సంస్థకు ఇంటర్ పరీక్షల మూల్యాంకన బాధ్యతలు ఇచ్చి లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండగా ఇంతవరకు ఏ ఒక్క అధికారి స్పందించకపోయినా గ్లోబరీనా సంస్థ సీఈఓ రాజు స్పందించడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. తమపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, మ్యాగ్నెటిక్ సంస్థ అనే మరో సంస్థతో పోటీ పడి మరీ తక్కువ ధరకు బిడ్ని దక్కించుకున్నామని వివరణ ఇచ్చారు. కానీ ఇంతమంది విద్యార్థుల మార్కుల్లో, ఫలితాల్లో జరిగిన అవకతవకలకు మాత్రం కారణం చెప్పలేదు. ఫలితాల్లో జరిగిన తప్పులపై స్పందించకుండా ఈ ప్రాజెక్ట్ దక్కించుకోవడం వెనక ఎలాంటి రాజకీయ ప్రోద్బలం లేదని అనడం కొత్త చర్చకు దారితీస్తుంది. అయితే జరుగుతున్న ఆందోళనలపై ఇంత చర్చ నడుస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా ఇంటర్ ఫలితాల అనంతరం 18 మంది విద్యార్థుల ఆత్మహత్యకి, విద్యార్థులు తల్లిదండ్రులతో సహా రోడ్లపైకి వచ్చి ఆందోళనల బాట చేపట్టడానికి కారకులెవరంటే, కనీసం ఇది కారణం అని అధికారులెవరూ చెప్పలేకపోవడం వెనకాల రాజే దొంగైతే బట్టలెందుకు బలి అవుతారన్న సూత్రం దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.